ఇటు ఆదిలాబాద్ లో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లా కేంద్రంలోని 3 ప్రాంతాల్లో కౌంటింగ్ జరగనుంది. టీటీడీసీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర 3 అంచెల భద్రత కల్పించారు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాజర్షితో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సిద్ధం చేశారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 సెంటర్లలో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఉన్నారు. సార్ చెప్పండి, జిల్లాలో 11,85,000 పోలే అంటే కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, రేపు పొద్దున 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో మన జిల్లాలో 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఒక కౌంటింగ్ లొకేషన్ ఆసిఫాబాద్ సిర్పూర్ సంబంధించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ ఉంది. ఇంకొకటి ఆదిలాబాద్ బోత్ సంబంధించిన టీటీడీసీ ఉంది. తర్వాత ఖానాపూర్ నిర్మల్ ముదోడ్ సంబంధించిన సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లొకేషన్ కూడా టీటీడీసీలో జరుగుతూ ఉంది. సో అయితే ఇప్పుడు అన్ని ప్లేసెస్లో మనం అన్ని రకాల ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయినాయి. దానికి సంబంధించిన బేసికల్గా బ్యారికేడింగ్ కానీ, వైర్ మెష్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టడం కానీ, సీసీటీవీ కెమెరా కానీ, సీసీటీవీ ఫుటేజ్ కానీ, టేబుల్స్, చైర్స్, ఇవి అన్ని రకాలు ఏవైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ పూర్తి అయినాయి. కౌంటింగ్ స్టాఫ్కి నిన్న సెకండ్ రాండమైజేషన్ కూడా జరిగింది. ఈరోజు సెకండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. కౌంటింగ్ స్టాఫ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఐ కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత దీంతోపాటు ఓన్లీ కొందరు అధికారులు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిపోర్టింగ్ కోసం కానీ, తర్వాత ఈటీబీబీఎస్ కోసం కానీ వాళ్ళకి మాత్రం మొబైల్ అలౌ ఉంటుంది. మిగతా ఎవరైనా కౌంటింగ్ స్టాఫ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఎవరైనా మొబైల్ ఫోన్ కూడా లోపల అలౌ లేదు. 3-tier సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తూ ఉంది. సో 3-tier సెక్యూరిటీలో బయట స్టేట్ పోలీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ పోలీస్, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటాయి, తర్వాత దీంతోపాటు సిఆర్పిఎఫ్. సో ఇన్నర్ కార్డన్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ పక్కన సిఆర్పిఎఫ్ ఉంటాయి. సో రేపు పొద్దున మనం 3rd ర్యాండమైజేషన్ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి ఈ కౌంటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. సో అన్ని రకాలు ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయి అన్నిట్లో పూర్తి అయినాయి. టాబ్యులేషన్ సంబంధించిన కానీ, తర్వాత ఈటీబీబీఎస్ స్కానింగ్ సంబంధించిన కానీ కూడా సఫిషియెంట్గా టేబుల్స్ కూడా పెట్టడం జరిగింది. కౌంటింగ్కి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు? ఈ ఫలితం ఎప్పటివరకు రావచ్చు సార్? సో మేజర్గా మనం ఈవీఎం కౌంటింగ్ ఒకటి ఉంటాయి, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఒకటి ఉంటాయి. సో ఈవీఎం కౌంటింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ఏఆర్ఓస్ ఆధ్వర్యంలో జరుగుతాయి, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఆర్ఓ ఆధ్వర్యంలో జరుగుతాయి. సో ఈవీఎం కౌంటింగ్ సంబంధించిన మనకి 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 14 టేబుల్స్ ఉన్నాయి, అండ్ ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 16 టేబుల్స్ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించిన 14 టేబుల్స్ ఉన్నాయి. సో ఈవీఎం కౌంటింగ్కి ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్. సో 14 × 3 = 42. సో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 42 మినిమం ఉంటారు. దానికి కొంత రిజర్వ్లో కూడా ఇంకో 4 or 5. సో 46 to 47 స్టాఫ్, 50 స్టాఫ్ సుమారుగా మీరు చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ దీంతోపాటు టాబ్యులేషన్ స్టాఫ్ కూడా ఉన్నాయి. సో 50 స్టాఫ్ ఇలానే, ఇది జస్ట్ అంటే కౌంటింగ్ స్టాఫ్. దీనికి మళ్ళీ సపోర్ట్ చేయడానికి గ్రూప్ డి ఎంప్లాయీస్ కానీ అటెండర్స్ కానీ వీళ్ళు కూడా ఉంటారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అక్కడ 14 టేబుల్స్ ఉన్నాయి. సో 14 టేబుల్స్లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్ అండ్ 1 మైక్రో అబ్జర్వర్. సో ఒక టేబుల్కి 4 ఉంటారు కాబట్టి అక్కడ సుమారుగా 60 స్టాఫ్ ఓన్లీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి. తర్వాత ఈటీబీబీఎస్ పక్కన మళ్ళీ అక్కడ కూడా ఒక్కొక్క టేబుల్, అక్కడ 10 టేబుల్స్ ఉన్నాయంటే 10 × 2, సో 20 స్టాఫ్. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఇలానే సుమారుగా 100 స్టాఫ్ ఉంటాయి, అండ్ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ఈవీఎం కౌంటింగ్ ఉంటాయో అక్కడ ఒక సుమారుగా 50 స్టాఫ్ ఉంటాయి. రిజల్ట్ సంబంధించిన మేజర్గా మనం ఏం అంటే అంచనా చేయబోతున్నాం అంటే, పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్ ఏవైతే ఉన్నాయో అది సుమారుగా ఒక రౌండ్ మనం 3 to 4 hours పడతాయి. సో 2 rounds పోస్టల్ బ్యాలెట్లో అయితే కాబట్టి 8 గంటల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేయబోతున్నాము. ఈవీఎం రౌండ్ సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఏవైతే ఉన్నాయో కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది, 40 to 45 నిమిషాలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రౌండ్స్ ఏవైతే ఉంటాయో అది 20 to 30 నిమిషాల్లో కంప్లీట్ చేస్తామంటే సుమారుగా 8 to 9 గంటలలో మనం ఈ రిజల్ట్ డిక్లేర్ చేయడానికి రేపు ఒక అంచనా చేయడం జరిగింది. దాని ప్రకారం అందరూ అధికారులు కూడా దాని ప్రకారం ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 6 అసెంబ్లీల పరిధిలో 14 టేబుళ్ళు, ఆసిఫాబాద్కు సంబంధించి 16 టేబుళ్లలో కౌంటింగ్ ప్రక్రియ సాగుతుందని కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజర్షా చెప్తున్నారు. అలాగే దాదాపు 350 మంది సిబ్బంది
కౌంటింగ్ ఏర్పాట్లలో విధుల్లో నిమగ్నం అవుతున్నారని చెప్తున్నారు. అలాగే 3-tier సిస్టంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ రాజేష్ షా చెప్తున్నారు. అలాగే 8 గంటలలోపు ఫలితము రావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.